హాయ్ గైస్, వాట్సాప్, ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అండ్ ఈరోజైతే విజయవాడ స్టార్ట్ అవుతున్నాం. అసలు 5 o'clock స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం 5 అయింది. ఇంకొక మ్యాక్స్ ఆఫ్ 45 to 50 minutes పడుతుంది. ఇట్స్ 5:47 ఇన్ ద మార్నింగ్. ప్లెజెంట్ వెదర్, వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ బస్సు కొంచెం దూరంలో పార్క్ చేయించాం. ఒక 0.5 kilometers. కార్ తీసుకొని అక్కడికి వెళ్ళి లగేజ్ మొత్తం దాంట్లో లోడ్ చేసి మళ్ళీ ఇంటికి కార్ పెట్టి ఇప్పుడు మళ్ళీ నేను బస్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవుద్ది. ఇంకొక 40 minutes పడుతుంది. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు విజయనగరం నుంచి వస్తున్నారు. సో మేము బయలుదేరేసరికి ఎలా లేదనుకున్నా మ్యాక్స్ ఆఫ్ 6:15 అలాగవుతుంది. అండ్ ఐఎమ్ సో సారీ షేక్ అవుతుంది, ఎందుకంటే ట్రైపాడ్ లేదు, మొబైల్ పట్టుకొని నడుస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వాకింగ్. జస్ట్ ఇప్పుడే ఆగం నేర ఎలమంచుల దగ్గర. అక్కడ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ మన బండికి అలాగో, ఇది దీనికి కూడా అలాగే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. థ్యాంక్ఫుల్. ఐ థింక్ 4000 to 4500 ప్రైస్ అవుతుంది అనుకుంటున్నా ఫుల్ ట్యాంక్. ఎన్ని లీటర్లు వస్తుందో చూడాలి లాస్ట్కి. అండ్ రిలయన్స్ పెట్రోల్ బంక్. ఇప్పుడైతే ఇంకా ఎండ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ టైమ్ అరౌండ్ 7:40 అంత అయింది, 7:40 7:50. వచ్చి చూద్దాం. సో ఇట్స్ టైమ్ అరౌండ్ 8:14 ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఇంకా హీట్ స్టార్ట్ అవుతుంది గట్టిగా. సో 45.9 liters పెట్టింది, అరౌండ్ 3208 rupees. ఫుల్ ట్యాంక్ ఇది 60 liters అట. అండ్ ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళేసరికి ఇంకొక 1 hour పడుద్ది. ఇప్పుడు టైం అరౌండ్ 8:20, అన్నవరం వచ్చేసరికి 9:20 అవుతుంది. అండ్ అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఓ నాయన, 8:20కి ఎండ మాత్రం చాలా గట్టి కొడుతుందమ్మా. ఇప్పటి నుంచి ఇంక ఏసీ వేసుకుని వెళ్ళడం బెటర్. అండ్ హ్యాపీగా సాంగ్స్ వింటే వెళ్తున్నాను, ఎందుకంటే నా ఏజ్ గ్రూప్లో నేను ఒక్కనే ఇక్కడ, మిగతా అందరూ 40 cross, మిగతా అందరూ 40 cross ఉన్నారు. నా ఏజ్ గ్రూప్ నొక్కనే ఉన్నాను. జస్ట్ బోర్. అండ్ లాస్ట్ సీట్లో కూర్చొని హ్యాపీ సాంగ్స్ వింటున్నాను. అండ్ ఏవైనా లొకేషన్స్ వస్తే లొకేషన్స్ తీస్తున్నాను. బట్ చూద్దాం బ్లాగ్ ఎలా వస్తుంది. అయితే నాకైతే తెలీదు, బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఇక ఎప్పుడైనా ఇలా అయితే ఇలా మాట్లాడతాను, లేదంటే ఇంకా మొత్తం లొకేషన్సే. ఎస్, ఇంకొక 5 minutes స్టార్ట్ అయిపోతాం. బట్ మ్యాన్, ఆఫ్టర్ 70 days మళ్ళీ ఇలా హైవే చూస్తే మాత్రం ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇంకొక 1 or 2 weeks ఇంకా కార్, ఇలా వ్యాన్ కార్ కాదు, బైక్ మీద వెళ్దాం. మ్యాక్స్ ఇంకా ప్లాన్ చేస్తున్నాను. డెస్టినేషన్ అయితే తెలీదు, ఆ రోజు వచ్చేసరికి అప్పటికప్పుడు ఏదైతే ఆ డెస్టినేషన్. చలో టైమ్ అరౌండ్ 9:42 ఇన్ ద మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. అండ్ ఐ థింక్ అన్నవరం దగ్గరలో ఉన్నట్టు అన్నారు, క్లోజ్ టు అన్నవరం. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, దానివల్ల స్వెటింగ్. టైమ్ అరౌండ్ 10:30 AM ఇన్ ద మార్నింగ్. అండ్ మనం గోదావరి జిల్లా ఎంటర్ అవ్వగానే అక్కడ మనం మెయిన్గా చూసేది ఆప్యాయం. అండ్ వాళ్ళు ఇతరులకు ఇచ్చే రెస్పెక్ట్ అండ్ ఇలాంటి పంట పొలాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇంకోటి మెయిన్ గోదావరి బ్రిడ్జ్, దీని మీద మనం ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం చాలా హెవీ రెయిన్ పడింది. బట్ ఆ హెవీ రెయిన్లో మాత్రం లొకేషన్స్ వాజ్ బ్యూటిఫుల్. యా బ్యూటిఫుల్. సో ఇట్స్ 8:15 ఇన్ ద నైట్. అండ్ అరౌండ్ రాజమండ్రికి దగ్గరలో ఉన్నాం. అండ్ ఉదయం అంతా ఈవినింగ్ అంతా ఏం వ్లాగ్ తెలియదు, ఎందుకంటే ఆ ప్లేస్లో వాళ్ళతో ఆ ప్లేస్లో వ్లాగ్ తీయడానికి అవ్వలేదు. ఐ థింక్ మ్యాక్స్ 1:00 ఇంటికి రీచ్ అవుతాం. వ్లాగ్ అయితే మ్యాక్స్ తీను రీచ్ అయ్యేటప్పుడు, ఎందుకంటే ఫుల్ నిద్ర పడుకుంటున్నాను. ఇంటికి వెళ్ళేసరికి 1 అవుద్ది కాబట్టి ఐ థింక్ రేపు మార్నింగ్ లేచి వ్లాగ్ తీయాలి. అంతే. సో ఇది సెకండ్ ఫ్యూయల్ స్టాప్.
ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 76.36 అండ్ డీజిల్ 70.72. డీజిల్ అండ్ పెట్రోల్ రేట్ అలా పెరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు తగ్గుతాయో. గుడ్ మార్నింగ్ గైస్, అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 9 AM ఇన్ ద మార్నింగ్. అండ్ నిన్న ఇంటికి వచ్చేసరికి 1 AM, మిడ్ నైట్ 1 AM అయ్యింది. అండ్ మొత్తం స్లీప్ వేసాను. ఇంకా బ్లాగ్ చేద్దామని కూడా ఆ ఓపిక లేదు అసలు. ఎంత నిన్న ఒక్కరోజే ఇటు నుంచి 363 ఒక 726 కిలోమీటర్స్ ఒకేసారి అలా అక్కడే కూర్చున్నాం. రెస్ట్ లేదు, ఏం లేదు. అట్నుంచి వచ్చినప్పుడు అయితే ఒకటే బ్రేక్ తీసుకున్నాం అంతే. జస్ట్ ఇంకా 363 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ నేనైతే పడుకున్నాను వెహికల్లోని, బట్ నిద్రపట్టలేదు. ఎందుకంటే ఇలాగ ఊగుతుంది పైకి కిందకి, అంత స్పీడీ తీసుకొచ్చాడు డ్రైవర్ అయితే. బట్ హ్యాట్స్ ఆఫ్ అంకుల్ కి, చాలా దారిని తీసుకొచ్చాడు. అసలు 2 అవుద్ది అనుకున్నాం, మనకే వచ్చేసాం. ఇంకా ఏ బ్లాక్ తీయలేదు, జస్ట్ అలా పడుకుని పోయాను, స్లీప్ వేసాను. అండ్ ఇవాళ మార్నింగ్ 8 లేచాను, ఇట్స్ టైమ్ అరౌండ్ 9 అయింది. సో ఛార్జింగ్ లేదు ఫోన్లోనే, అసలు ఇప్పటివరకు ఛార్జింగ్ పెట్టేసి బ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్లో అయితే నేను ఎక్కువగా కనిపించను, జస్ట్ నార్మల్ లొకేషన్సే కనిపిస్తుంది. ఎందుకంటే బస్సులో మాట్లాడడానికైనా మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ ఎక్కువ ఉంది కొంచెం, అందుకోసం అని మాట్లాడలేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అండ్ ఈ బ్లాగ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకే గైస్, టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై గైస్.